జామిత్ర లిజనర్స్ అందరికీ నమస్కారం నేను మీ జామిత్రా సతీష్ కుమార్ ఫ్రెండ్స్ ఈరోజు ఓన్లీ వన్ టాపిక్ తీసుకున్నాను అది కూడా చిన్న చాలా చిన్న టాపిక్ అండి స్కూల్ బ్యాగ్ పాలసీ ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడు న్యూఢిల్లీ గవర్నమెంట్ అనేది స్కూల్ బ్యాగ్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది సో బేస్డ్ ఆన్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలకి బాడీ వెయిట్ నాట్ నాట్ బీ మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఆఫ్ దేర్ బాడీ వెయిట్ వాళ్ళ బాడీ వెయిట్లో టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండకూడదు దీని దీంతో ఇది అయితే ఇది ఎన్సీఆర్టీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం తీసుకున్నది మనకి ఎన్సీఆర్టీ అనేది ది న్యూ స్కూల్ బ్యాగ్ పాలసీ ట్వంటీ ట్వంటీ రిలీజ్డ్ బై ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఆర్టీ ఇచ్చినటువంటి ఈ అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఇక ఎవ్రీ మంత్ యోజన మ్యాగజిన్ అండ్ కురుక్షేత్ర మ్యాగ్జిన్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మంత్లీ మ్యాగ్జిన్ ఉన్న టాపిక్స్ని కూడా ఇక అనాలసిస్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ ఈవెన్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్లయితే ఆ పేపర్ ఎనాలిసిస్ కూడా మీకు సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు యూట్యూబ్లో కామెంట్ చేయమని చెప్పాను మీకు ఏదైనా అవసరమైనట్టయితే సో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక త్రీ ఫోర్ డేస్ అటు అయినా సరే మీకు ఆ టాపిక్స్ నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో అయితే న్యూ స్కూల్ బ్యాగ్ పాలసీ ట్వంటీ ట్వంటీ రిలీజ్డ్ బై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దీని గురించి చెప్పడానికి ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి అయితే అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ ఎన్సిఆర్టీ గైడ్లైన్స్ ద వెయిట్ ఆఫ్ ది స్కూల్ బ్యాగ్స్ యాజ్ పర్ ద పాలసీ షుడ్ బి వన్ పాయింట్ సిక్స్ కేజెస్ టు టూ పాయింట్ టూ కేజెస్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఒకటి రెండో తరగతిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తర్వాత స్కూల్ బ్యాగ్ అనేది వన్ పాయింట్ సిక్స్ కేజెస్ నుంచి టూ పాయింట్ టూ కేజెస్ మాత్రమే ఉండాలి తర్వాత వన్ పాయింట్ సెవెన్ కేజెస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఫర్ క్లాస్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ స్కూల్ బ్యాగ్ వెయిట్ ఎంత ఉండాలి వన్ పాయింట్ సెవెన్ కేజెస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కేజీస్ మాత్రమే ఉండాలి నెక్స్ట్ సో టూ కేజెస్ నుంచి త్రీ కేజీస్ ఫర్ క్లాస్ సిక్స్త్ అండ్ సెవెంత్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ స్కూల్ బ్యాగ్ స్టూడెంట్స్ తల స్కూల్ బ్యాగ్ వెయిట్ ఎంత ఉండాలంటే టూ కేజెస్ నుంచి త్రీ కేజెస్ మధ్య మాత్రమే ఉండాలి నెక్స్ట్ వన్ టూ పాయింట్ ఫైవ్ కేస్ టూ ఫోర్ కేజెస్ ఫర్ క్లాస్ ఎయిత్ సో ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత స్కూల్ బ్యాగ్ వెయిట్ అనేది టూ పాయింట్ ఫైవ్ కేజ్ నుంచి ఫోర్ కేజెస్ మాత్రమే ఉండాలి నెక్స్ట్ వన్ టూ పాయింట్ ఫైవ్ కేస్ టూ ఫోర్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఫర్ క్లాసెస్ నైన్త్ అండ్ టెన్త్ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కూల్ బ్యాగ్ వెయిట్ అనేది టూ పాయింట్ ఫైవ్ కేస్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ కేస్ మాత్రమే ఉండాలి నెక్స్ట్ వన్ సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తల స్కూల్ బ్యాగ్ వెయిట్ ఎంత ఉండాలంటే త్రీ పాయింట్ ఫైవ్ కేస్ నుంచి ఫైవ్ కేర్స్ మధ్య మాత్రమే ఉండాలి ఇవి ఓవరాల్గా ఈ న్యూ స్కూల్ బ్యాగ్ పాలసీ ట్వంటీ ట్వంటీ తలక వెయిట్ అనేది సో ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా ఒక బాల ఏసేలాగా మనకి అనిపిస్తాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రీసెంట్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది అదేవిధంగా ఈ స్కూల్ బ్యాగ్ పాలసీని కూడా ఎన్సీఆర్టీ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా ఫ్రెండ్స్ సో మన ఛానల్ ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తీసుకోవడం జరుగుతుంది పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ టాపిక్స్తో పాటుగా ఇవన్నీ కూడా సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ జామిత్ర సతీష్ కుమార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్